वेलकम टू पीएसआर स्टडीज ईरोजु एपी इंटर फर्स्ट इयर मैथ्स ये मॉडल पेपर सॉल्यूशंस लो 18th प्रॉब्लम चेप्पमनी 2-3 मेंबर्स कमेंट्स चेशारु सो 18th प्रॉब्लम फंक्शंस नुंडी रावडं जरिगिंदी ई प्रॉब्लम ने एला सॉल्व चेयालो चूदाम ఈ ప్రాబ్లం అనేది డెడ్ ఈజీ అండి. ఫంక్షన్స్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా జస్ట్ సబ్స్టిట్యూషన్ మాత్రమే ఉంటుంది. సో మీరు ఫంక్షన్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేది చూసుకోండి మర్చిపోకుండా. 18th క్వశ్చన్ ఏమిచ్చారు, ఇఫ్ ఎఫ్ అండ్ జి ఆర్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x-1 జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ దెన్ ఫైన్ 3f-2g ఆఫ్ ఎక్స్ ఎఫ్ జి ఆఫ్ ఎక్స్ రూట్ ఎఫ్ బై జి ఆఫ్ ఎక్స్ ఫోర్త్ వన్ ఎఫ్ ప్లస్ జి ప్లస్ 2 ఆఫ్ ఎక్స్. ఫస్ట్ మనకి ఇచ్చింది రాసుకోండి, 1 మినిట్. సో మనకి ఏమిచ్చారండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x-1 ఇచ్చారు, జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు. సో ఫస్ట్ ప్రాబ్లం మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 3f-2g ఆఫ్ ఎక్స్. చూడండి ఈ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ అనేది ఫంక్షన్లకు మాత్రమే మల్టిప్లై అవుతుంది, సో వేరియబుల్కి మల్టిప్లై కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, 3f(x) అని ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవాలి. 2g ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఫంక్షన్ ఇన్ ఎక్స్ వేరియబుల్, జీ ఫంక్షన్ ఇన్ వేరియబుల్ అనమాట. 3f ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, 2x-1 -2g ఆఫ్ ఎక్స్ అంటే ఏమిచ్చారు, ఎక్స్ స్క్వేర్. 2 3 6x-3 -2x2. సో ఇప్పుడు మనకేమొస్తుందండి, -2x2 + 6x-3 ఈజ్ ద ఆన్సర్. ఇదే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, ఈజీ. సెకండ్ క్వశ్చన్ ఏమిచ్చిందండి, ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ఎక్స్ అనేది ఎఫ్కి మల్టిప్లై చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. జీకి మల్టిప్లై చేస్తే జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకేమిచ్చిండు, 2x-1, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. సో ఈ ఎక్స్ స్క్వేర్ అనేది దీన్ని మల్టిప్లై చేస్తే 2x³-x² ఇదే ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, √f/g(x). ఈ ఎక్స్ అనేది మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, √f(x)/g(x). ఎక్స్ జస్ట్ ఫంక్షన్లకు మల్టిప్లై అవుతుంది, రూట్ ఉందా అదంతా అదేం చూడదన్నమాట. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే టైం ఎక్కువ పడుతుంది ఫంక్షన్స్. సో √f(x) అంటే √f(x) అంటే ఎంత ఇచ్చిండు, 2x-1/g(x). ఎంత ఇచ్చిందండి, ఎక్స్ స్క్వేర్. ఇదే థర్డ్ ప్రాబ్లం ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్, f + g + 2 × x. ఎక్స్ అనేది మల్టిప్లై చేయండి, f × x అంటే f(x) + g × x అంటే g(x). చూడండి ఇక్కడ 2కి మాత్రం మల్టిప్లై చేయకండి, 2 అనేది కాన్స్టెంట్, కాన్స్టెంట్కి ఎప్పుడు ఎక్స్ తీసుకోవద్దు. ఎక్స్ ఫంక్షన్ అనేది ఓన్లీ జీకి ఎఫ్ మాత్రమే యాడ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి, 2కి 2. సో f(x) అంటే ఏంది, 2x-1 + g² + 2కి 2. సో ఇది నార్మల్గా రాసుకుంటే x² + 2x + 1 అంటే ఇది ఏమని రాసుకోవచ్చు, a + b² అని రాసుకోవచ్చు. అంటే x + 1² ఈజ్ ద ఆన్సర్. ఇంతే అండి ఈ ప్రాబ్లం, జస్ట్ ఏం లేదు. ఎక్స్ అనేది ఎఫ్కు జీకి మల్టిప్లై చేసుకొని గివెన్ f(x) / g(x)ని సబ్స్టిట్యూట్ చేయాలి ఈచ్ ప్రాబ్లంలో. ఇంకా మీకు ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా ప్రాబ్లం కావాలి అంటే తొందరగా చెప్పండి, టైం అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.